హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఎంటీ వన్ ఫైవ్ గురించి సింపుల్గా చెప్పండి నేను ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నాను మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది ఏంటి అనే దాని గురించి కామెంట్స్ అయితే చేశారనమాట అసలు ఎంహా ఎంట వన్ ఫైవ్ ఎవరు కొనాలి ఎందుకు కొనాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ యమహా ఎంటీ వన్ ఫైవ్ ఎవరు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ లుక్స్ అనమాట లుక్స్ అయితే చాలా బాగుండేది చూస్తానికి ఈ వెహికల్ అయితే మాత్రం అట్రాక్టివ్గా అయితే ఉండేది అనమాట సో మీకు మంచి లుక్స్ కావాలనుకుంటే మీరు యమహా ఎంటీ వన్ ఫైవ్ అయితే కొనుక్కోవచ్చు సెకండ్ ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి ఏంటంటే మైలేజ్ అనమాట మంచి మైలేజ్ కావాలన్నా సరే ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట అలాగే చాలా మంచి ఫీచర్స్ ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఫీచర్స్ కోసం కూడా మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు అలాగే నాకు కొద్దిగా పికప్ అయితే ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ అయితే మీకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట మంచి పికప్ అయితే ఉండిద్ది ఫస్ట్ ఏ వెహికల్ కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇందుట్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట మీకు మంచి పికప్ అయితే ఉండిద్ది వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసికి ఎంత పవర్ అండ్ టార్క్ కావాలో అంతకన్నా ఎక్కువే ఉంది కాబట్టి మీరు రైడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను మీకు ఇందాక చెప్పాను కదా ఈ వెహికల్ లో మనకి మైలేజ్ అయితే బాగా వస్తుంది చెప్పేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఈ వెహికల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారనమాట కొంతమందికి ఎకానమీలో వెళ్తే యాభై కిలోమీటర్ల దాకా కూడా మైలేజ్ అయితే వచ్చిందని చెప్పారు మీరు కొద్దిగా స్పీడ్ అయితే వెళ్తారనమాట ఈ వెహికల్ ఎక్కువగా యూతే కొంటారు కాబట్టి ఎక్కువగా స్పీడే వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎంత రఫ్గా యూజ్ చేసుకున్న సరే నలభై కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే వస్తుంది లేదు మీరు ఎకానమీలో వెళ్తే నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల మధ్యలో మీకు ఎంతైనా మైలేజ్ రావచ్చు అనమాట ఓవరాల్గా ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయచ్చు టాప్ స్పీడ్ విషయానికి వస్తే నూట ముప్పై కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిద్దనమాట మీకు వైబ్రేషన్స్ కూడా అంత ఎక్కువ అయితే ఏమీ ఉండవు రెండు వేల ఇరవై మూడులో ఎంటీ వన్ ఫైవ్ ఇంజిన్ అయితే చాలా స్మూత్గా రిఫైన్ చేసి తీసుకొచ్చారన్నమాట సో ఎవరైతే ఎంటీ వన్ ఫైవ్ కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట మైలేజ్ కోసము మంచి లుక్స్ కోసము పెర్ఫార్మెన్స్ కోసము అలాగే మంచి ఫీచర్స్ కోసము నెక్స్ట్ మీ అందరికీ డౌట్ ఏంటంటే ప్రైజ్ ఎంత రెండు లక్షల పదివేల రూపాయల దాకా అయితే ఉంది కొన్ని షోరూమ్స్లో రెండు లక్షల ఐదు వేలకి దొరకచ్చు కొన్ని షోరూమ్స్లో రెండు లక్షల పదిహేను వేల రూపాయలకి ఈ వెహికల్ అయితే దొరకచ్చు అన్నమాట మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళి ఒకసారి అడగండి ఎగ్జాక్ట్గా ప్రైజ్ అంతా వాళ్ళు మీకు క్లియర్గా చెప్పేస్తారు డౌన్ పేమెంట్ ఎంత పే చేసి ఈ వెహికల్ మేము ఈఎంఐలో తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండిద్ది నా బెస్ట్ సజెషన్ వచ్చేప్పటికి మీరు దగ్గర ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత పే చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయండి లేకపోతే మాత్రం ఒక డెబ్బై వేల రూపాయలు అయితే మినిమం డౌన్ పేమెంట్ కింద పే చేసి మీరు ఈ ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయచ్చు ఇప్పుడు అసలైన టాపిక్ ఏంటంటే మెయింటెనెన్స్ అనమాట చాలా మందికి మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండింది అనుకుంటారు యమహా ఎంటీ వన్ ఫైవ్కి అంత ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు అనమాట మీరు ఎవ్రీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్కి ఒకసారి ఇంజినా అయితే మార్చేసేసుకోండి మోటివ్లు కానీ క్యాస్ట్రాల్ పవర్ వన్ అల్టిమేట్ కానీ రెండింటిలో మీ ఇష్టం రెండింటిలో ఏ ఇంజిన్ ఆయిల్ యూస్ చేసినా సరే మూడు వేల కిలోమీటర్ల కన్నా మీరు ఎక్కువ తిరగదన్నమాట అయితే ఇంజన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది ఇంజన్ గా ఉండేది అంత తొందరగా హీట్ కూడా అవ్వదు అనమాట ఆయిల్ ఫిల్టర్ కూడా మీరు మార్చేసేసుకోవాలి ఆయిల్ మార్చేటప్పుడే సో ఆయిల్ ఫిల్టర్ ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ బాగుంటే ఓకే ఎయిర్ ఫిల్టర్ పాడైపోతే కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే వేసుకోవాలన్నమాట సో మీకు ఇక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి అన్నమాట ఎలా చూసుకున్న ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు ప్రతిసారి మీరు ఇంజినాయలు మార్చినప్పుడు ఎందుకంటే మీరు ఫుల్లీ సింథటిక్ ఇంజినయాలు యూజ్ చేస్తున్నారు కాబట్టి దగ్గర దగ్గరకు ఒక వెయ్యి రూపాయలు అయితే అది అవుతుంది ఆయిల్ ఫిల్టర్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ సో మార్చినప్పుడు మీకు కొద్దిగా కాస్ట్ అయితే అవుతుంది అనమాట ప్రతిసారి మీరు చైన్ లూప్ చేసుకోవాలి సో చైన్ స్ప్రేస్ ఇవన్నీ ఉంటాయి కదా ఓవరాల్గా ఒక పదిహేను వందలు మహా అయితే ఒక రెండు వేల రూపాయలు అయితే అవుతాయి అంతకుమించి మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే అవ్వదు బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి బ్రేక్స్ అయితే అరిగిపోతాయి అనమాట ఒకవేళ బ్రేక్స్ అయితే పూర్తిగా అరిగిపోయి అనుకోండి మీరు కొత్తగా బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించుకోండి టైర్స్ విషయానికి వస్తే మంచి గ్రిప్పి టైర్స్ అయితే ఉండే టైర్స్ అరిగిపోతే మాత్రం మీకు కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువే అవుతుంది అనమాట ఒక్కొక్క టైర్ బ్రాండ్ని బట్టి మారతా ఉండేది మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేల రూపాయల కూడా మీకు టైర్స్ అయితే దొరుకుతాయి అన్నమాట మీ ఇష్టం మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి దానికి సెట్ అయ్యే టైర్స్ అయితే మీరు వేయించుకోవచ్చు ఇప్పుడు మనం ఈ వెహికల్ ఎందుకు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంట్లో చాలా ఫీచర్స్ అయితే అనమాట అందులో మనకి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు సో మీరు కార్నరింగ్ చేసేటప్పుడు మాత్రం మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండేది టైర్స్ కూడా కొద్దిగా వైడ్ టైర్స్ అయితే ఉండే అనమాట రేడియల్ టైర్స్ టైర్స్ అలాగే చార్సెస్ కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా మనకి మంచి స్టెబిలిటీ అయితే ఉండేది అనమాట ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు సో ఫీచర్స్ అయితే చాలా బాగుండే ట్రాక్షన్ కంట్రోల్ కూడా తీసుకొచ్చారు రీసెంట్గా సో బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్కువగా స్పిన్ అయిపోకుండా మిమ్మల్ని కింద పడేయకుండా ఇది హెల్ప్ అయ్యింది అలాగే డ్యూయల్ ఛానల్ ఏ బేస్తో లభిస్తుంది చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఫీచర్స్ కోసం అయినా సరే ఎంహా ఎంటీ వన్ ఫైవ్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు కలర్స్ విషయానికి వస్తే ఫోర్ కలర్స్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్ సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ థర్డ్ కలర్ వచ్చేప్పటికి ఐస్ ఫ్లూ ఆస్మేలియన్ ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి స్కై బ్లూ అనమాట సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు పర్సనల్గా నాకైతే మాత్రం బ్లాక్ కలర్ అయితే బాగా నచ్చిందనమాట ఇంకా ఇన్నిట్లో ఫ్యామిలీకి సెట్ అయిందా లేదా ఈ వెహికల్ అనేది ఒక డౌట్ అయితే ఉండిద్ది సింగిల్గా వెళ్తానకైతే మాత్రం చాలా బాగుండింది అనమాట బ్యాక్ సైడ్ పిలియన్ రేటర్ కూడా అంత ఎక్కువ కంఫర్ట్ అయితే ఉండదు ఫ్యామిలీకి అసలు సెట్ అవ్వదు అనమాట యమహా ఎంటీ వన్ ఫైవ్ అయితే మాత్రం జనరల్గా యూత్ అయితే ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారు కాలేజ్కి వెళ్ళడానికి లేకపోతే ఆఫీస్కి వెళ్ళడానికి అయినా సరే ఈ వెహికల్ పర్చేస్ చేస్తారనమాట సోలోగా లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగుంది ఇంజన్ కూడా అంత తొందరగా హీట్ అవుతుంది లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంది కాబట్టి మీకు ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది యమహా వెహికల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా రిలయబిలిటీ అయితే చాలా బాగుండదన్నమాట సో మీరు ఎక్కువ రోజులు అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఎంటీ వన్ ఫైవ్ గురించి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరు కొనాలనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి లుక్స్ అయితే ఉండాలి మంచి ఫీచర్స్ అయితే ఉండాలి మంచి పికప్ అయితే ఉండాలి మంచి మైలేజ్ కావాలి మాత్రం వాళ్ళైతే ఎం టీ వన్ ఫైవ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఎందుకు కొనాలని దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే కదా ఎంటీ వన్ ఫైవ్ అయితే చాలా ఫేమస్ అనమాట మంచి ఫీచర్స్ అయితే వస్తుంది అలాగే మంచి మైలేజ్ అయితే వస్తుంది సింగిల్గా లాంగ్ రైడ్స్ చాలా మంది అయితే ఈ వెహికల్ మీద వెళ్తూ ఉంటారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉండదన్నమాట సో బడ్జెట్లో అయితే మీకు రాదనమాట ఒకటే మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ గురించి మీరు స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే డెడికేటెడ్గా మన ఛానల్లో వీడియో అయితే ఉందనమాట ఆ వీడియోలో మీరు మొత్తం తెలుసుకోవచ్చు నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా చెప్పాను సింపుల్గా ఎంటి వన్ ఫైవ్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి అసలు ఎందుకు కొనాలి ఈ వెహికల్ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అన్నమాట సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ ఏ వెహికల్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారో కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ